ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్ తోడికోడళ్లైన కమలా విమలకు బాగా పిచ్చి ఇంటి పనులు మానేసి పొద్దమానం రకరకాల నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకుంటూ ఉండేవారు అత్త ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా పట్టించుకునేవారు కాదు నగల కోసం వారి భర్తలను కూడా బాగా ఇబ్బంది పెట్టేవారు కాఫీ మళ్ళీ ఫోన్ లో నగల డిజైన్స్ చూస్తున్నావా పొద్దస్తమానో నీకు ఇదే పనియా బాగుందండి మీ వరుస అమ్మ పెట్టను పెట్టదు అడుక్కు తినను తిననివ్వదు అన్నట్టు మీరెలాగూ నచ్చిన నగలు కొనిపెట్టరు ఏదో ఫోన్ లో కొత్త డిజైన్స్ చూసి తృప్తి పడుతుంటే అది కూడా తప్పంటారు అది కాదే కాస్త తలనొప్పిగా ఉంది అందుకే కాఫీ దమ్మంటున్నా ఆ పాడు కాఫీలు మానేయండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు చక్కగా మారు మాట్లాడకుండా ఓ తలనొప్పి టాబ్లెట్ వేసుకొని నిద్రపోండి తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుంది అంతేగాని నువ్వు మాత్రం ఆ ఫోన్ వదలవు నా కర్మే నా కర్మ విమలా భోజనం వడ్డించు త్వరగా వెళ్ళాలి చాలా పనుంది ఓ పది నిమిషాలు ఆగండి ఈ ప్రోగ్రాం అయిపోగానే వడ్డిస్తాను ప్రత్యేకించి సీరియల్ చూడాలా ఏంటి ప్రోమో చూస్తే సరిపోతుంది రోజుకు సార్లు వేస్తారు ఆ సీరియల్ ప్రోమో సీరియల్ కాదండి సిటీలో కొత్త నగల షాప్ ఓపెన్ చేశారు లైవ్ ఇస్తున్నారు ఎన్ని రకాల నగలున్నాయో కొత్త కొత్త డిజైన్స్ నేనస్సలు మిస్ అవను ప్రోగ్రాం అయ్యే వరకు మీ రాగాల్సిందే నాకు ఆలస్యం అవుతుంది నేనే వడ్డించుకుంటాను విమలా కూర ఎక్కడుంది ఈరోజు కూర చేయలేదండి ఆ పక్కనే ఆవకాయ ఉంది చూడండి దాంతో అడ్జస్ట్ అవ్వండి దీని నగల పిచ్చితో వంట కూడా చేయలేదు చిచ్చి అనుకొని వెళ్ళిపోయాడు అలా తోడికోడళ్లకు నగల పిచ్చి బాగా పెరిగిపోయింది ఎంతగా పెరిగిందంటే సొంత అత్తగారినే మోసం చేసి ఆమె దగ్గరున్న నగలన్నీ కాజేశారు అంతటితో ఊరుకోలేదు అత్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అదే అదనుగా ఆమెను బెదిరించి అత్త మీద ఉన్న నగలు కూడా లాగేసుకున్నారు పాపం అత్త తను బ్రతికి ఉండగానే తన కోడళ్లు తనని నిలువు దోపిడీ చేయటం తట్టుకోలేకపోయింది చాలా బాధపడింది తన మనసులోని బాధ ఎవ్వరికీ చెప్పుకోలేకపోయింది దిగులుతో అత్త ఆరోగ్యం మరింత క్షీణించింది భగవంతుడా ఏంటి నాకీ శిక్ష నేనేం పాపం చేశాను వీళ్ళకి భారంగా నేను బ్రతకలేను స్వామి త్వరగా నన్ను తీసుకుని వెళ్ళిపో అని భగవంతుణ్ణి తలుచుకొని రోజూ ఏడ్చింది అలా అత్త తన గదికే పరిమితమైపోయింది కొద్ది రోజులకు అత్త మరణించింది కొడుకులు చాలా బాధపడ్డారు అత్త లేకపోవటంతో తోడికోడళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది ఒకరోజు కమల అత్త దగ్గర కొట్టేసిన కాసుల పేరు వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉంది ఒక్కసారిగా అద్దంలో అత్త మొహం కనిపించింది దడుచుకున్న కమల వెనక్కి తిరిగి చూసింది కాని ఎవ్వరూ లేరు ఇది నిజమా తన భ్రమ అని దిక్కులు చూస్తూ ఉండగా అద్దంలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి కమల మెడలో ఉన్న కాసుల పేరుని గట్టిగా పట్టుకుంది కమలకు గుండె ఆగిపోయినంత పని అయింది భయంతో గట్టి గట్టిగా కేకలు వేసింది ఆ అరుపులు విని ఇంట్లో వారంతా వచ్చారు కమల వణికిపోతూ ఒక మూల కూర్చొని ఉంది ఏంటి కమల ఏమైంది అట్లా వణికిపోతున్నావు దెయ్యం నాకు చాలా భయంగా ఉందండి దెయ్యం నన్ను పట్టుకుంది ఎక్కడా ఏది దెయ్యం లేదు లేదు నువ్వేదో భ్రమపడి ఉంటావు భ్రమ కాదండి నిజమే నా కాసుల పేరు పట్టుకొని లాగింది అది నా నగల కోసమే వచ్చింది నీ మొహం దెయ్యం నగల కోసం నీ దగ్గరకు రావటం ఏంటి ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే బోల్డ్ అనే నగలు దొరుకుతాయి కదా దెయ్యం లేదు ఏమీ లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు అది కాదండి ఇక నువ్వేం మాట్లాడుకు రెస్ట్ తీసుకో అని కమలకు సర్ది చెప్పారు ఇంకో రోజు విమల తన అత్త దగ్గర లాక్కున్న నెక్లెస్ వేసుకుంది అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంది అప్పుడు విమలకి కూడా అద్దంలో ఆమె అత్త కనిపించింది భయపడి వణుకుతూ అలాగే బొమ్మలా నిలబడిపోయింది గట్టిగా అరవాలనుకుంది కాని నోట్లో నుండి మాట బయటికి రావటం లేదు ఇంతలో అద్దంలో నుండి ఓ చెయ్యి బయటకు వచ్చి విమల మెడలో ఉన్న నెక్లెస్ని ని పట్టుకుంది దెయ్యం ఎక్కడ చంపేస్తుందో అని హడలిపోయిన విమల స్పృహ తప్పి పడిపోయింది కొంతసేపటికి తన భర్త వచ్చి విమలను లేపి విషయం కనుక్కున్నాడు విమల కూడా కమల చెప్పినట్లే చెప్పింది అలా ఎప్పుడు అత్త నగలు ధరించినా అద్దంలో అత్త కనిపించి తోడికోడళ్ళను భయపెట్టేది ఆ దెబ్బకి వారు నగలు అన్న మాట వింటేనే భయంతో వణికిపోయేవారు అసలు నగలు పెట్టుకోవటమే మానేశారు కానీ అన్నదమ్ములకి మాత్రం తోడికోడల ప్రవర్తన చాలా వింతగా అనిపించింది వారిద్దరూ ఈ విషయం మీద చర్చించుకున్నారు ఒకరికంటే ఏదో భ్రమ అనుకోవచ్చు ఇద్దరు భయపడుతున్నారంటే వీళ్ళకి నిజంగా దేయం పట్టిందేమో ఎందుకైనా మంచిది ఒకసారి భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్దాం అని అన్నదమ్ములు తోడికోడళ్ళని భూత వైద్యుడైన పాపన్న దగ్గరికి తీసుకుని వెళ్లారు నమస్కారం పాపన్న గారు నమస్కారం ఏంటి మీ సమస్య వీరు మా భార్యలు ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు అర్ధంలో దెయ్యం కనిపిస్తుందని చెప్తున్నారు చాలా భయపడిపోతున్నారు భయపడకండి మీరు వచ్చింది పాపన్న దగ్గరికి భూ తప్పే పిచాచాలు ఏవైనా ఈ పాపన్న చెప్పినట్టు వినాల్సిందే చెప్పండి తల్లి మీ ఇద్దరికి ఒకే దెయ్యం కనిపిస్తుందా లేక వేరు వేరు దెయ్యాలా అసలు దెయ్యం ఎప్పుడొస్తుంది ఏం చేసి మిమ్మల్ని భయపెడుతుంది మేము నగలు వేసుకొని అర్ధంలో చూసుకుంటున్నప్పుడు అద్దంలో మా అత్తగారు కనిపించి భయపెడుతున్నారు మా నగలు లాగేసుకుంటున్నారు అంటే మీకు కనిపించేది దెయ్యం కాదా మా అమ్మ ఆ మీ అమ్మే ఇంకా నయం కూర్చోబెట్టి కబుర్లు చెప్పమన్నారు కాదు చచ్చి కూడా మమ్మల్ని సాధిస్తుంది మీ అమ్మ చూడండి అమ్మా సాధారణంగా చివరి కోరిక తీరకుండా చనిపోయిన వారు దెయ్యాలై తిరుగుతారు మీ అత్త చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చండి ఇక ఆమె పెడదా ఉండదు ఇది మరీ బాగుంది ఆమె కోరికేంటో మాకెలా తెలుస్తుంది దాన్నేముంది నా మంత్రశక్తితో ఇక్కడ రప్పిస్తాను ఆమె చివరి కోరికేంటో తెలుసుకుందాం అని భూతవైద్యుడు ఏవో మంత్రాలు చదివాడు మంత్రించిన బూడిద చల్లగానే దెయ్యమత్త ప్రత్యక్షమైంది తోడికోడళ్ళు భయంతో వణికిపోయారు కొడుకులు తల్లిని చూసి చాలా సంతోషించారు అమ్మా ఎందుకమ్మా నీ కోడల్ల భయపెడుతున్నావు నీ చివరి కోరికేంటో చెప్పమ్మా అప్పుడు దెయ్యమత్త జరిగిందంతా చెప్పింది ఎంత ఘోరం వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు ఎందుకమ్మా అంత బాధ భరించావు మాకొక్క మాట చెప్పొచ్చు కదా మమ్మల్ని క్షమించండి అత్తయ్యా ఏదో నగల మీద మోజుతో అలా చేశాం మీరు క్షమార్హులు కాదు మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు అది మీద దయ చూపించండి మీరేం చెప్పినా చేస్తాం నాలా ముసలి వయసులో ఏ ఆదరణ లేక బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు అందువల్ల నా దగ్గర కొట్టేసిన నగలతో పాటు మీ దగ్గర ఉన్న అన్ని నగలు వృద్ధాశ్రమానికి దానం చెయ్యండి అప్పుడే మిమ్మల్ని క్షమించి నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను మా తప్పు తెలుసుకున్నామత్తయ్య మీరు మమ్మల్ని క్షమించటమే మాకు కావాల్సింది అని అత్త చెప్పినట్లే చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్